టీడీపీ పార్టీ ఎన్నికల్లో ఘోర పరాజయం చెందడంతో ఇప్పుడు ఆ పార్టీలో నాయకత్వ మార్పు గురించి జోరుగా చర్చ జరుగుతుంది. ఇప్పటికే టీడీపీలోని ఒక వర్గం వారు జూనియర్ ఎన్టీఆర్ రావాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ వస్తే పార్టీ క్యాడర్లో నెలకొని ఉన్న నిరాశ తగ్గుతుందని, పార్టీలోకి కొత్త ఉత్సాహం వస్తుందని పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు చంద్రబాబు గారి దగ్గర చెప్పుకొచ్చారట. దీంతో బాబుగారు ఒకింత అసహనానికి గురైనట్టు తెలుస్తుంది. చంద్రబాబు గారు స్పందిస్తూ, జూనియర్ వచ్చి ఇప్పుడేం చేస్తారు, మా కుటుంబంలో నుంచి ఎవ్వరూ రారని, మనమే కష్టపడి పార్టీని రక్షించుకోవాలని హితబోధ చేశారని సమాచారం. దీంతో వారు చేసేదేమీ లేక వెనుదిరిగినారు. అయితే జూనియర్ ఎంట్రీ గురించి పలువురు స్పందించిన సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్కు టీడీపీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని ఓ వర్గం వారు భావిస్తున్నారు. దీనిపై మీరేమంటారు అనే ప్రశ్నకు పోసాని స్పందిస్తూ, మళ్లీ ఆ సీనియర్ ఎన్టీఆర్ వచ్చినా కూడా, జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా ఇక్కడ అంటూ ఓ ప్లేస్ అంటూ ఉండాలి. జగన్మోహన్ రెడ్డి బాగా పరిపాలించడం లేదు, ఆయన అవినీతి పాల్పడుతున్నారు, ప్రజాసేవ చేయడం లేదు అనే పరిస్థితి ఉంటే ఆ ప్లేస్ దొరుకుతుంది అని పోసాని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. కొత్త ప్రభుత్వం అన్నాక అనేక సవాళ్లు ఉంటాయి. ఆర్థికంగా అనేక సమస్యలను ఎదుర్కొంటుంది. ఈ సమస్యల నుంచి బయటపడాలి అంటే ఆదాయ మార్గాలను అన్వేషించాలి, వీలైనంతగా ఆదాయ వనరులను సృష్టించుకోవాలి. అప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఏ పరిశ్రమ అయినప్పటికీ తన ప్రోడక్టును బయటకు తీసుకువచ్చే క్రమంలో ఎక్కువ పబ్లిసిటీ ఇచ్చుకుంటుంది, సెలెక్టివ్గా కొంతమంది స్టార్స్తో వాటికి ప్రచారం చేయించుకుంటుంది. ఇదే పనిని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయబోతుంది. ఆంధ్రప్రదేశ్లో అనేక శాఖలు ఉన్నాయి. ఇందులో వ్యవసాయం, పారిశ్రామిక అభివృద్ధి, పర్యాటక శాఖలు ముఖ్యమైనవి. ఈ శాఖలకు స్టార్స్ను బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకొని ప్రచారం కల్పిస్తే ఆదాయం వస్తుంది. అలాగే టోటల్గా ఆంధ్రప్రదేశ్కు బ్రాండ్ అంబాసిడర్గా ఒకరిని నియమించాలని అనుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ ఈ ఖాతాలోనే జూనియర్ ఎన్టీఆర్ను ఏపీ బ్రాండ్ అంబాసిడర్గా నియమించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరి దీనికి ఎన్టీఆర్ ఒప్పుకుంటారా అన్నది ఆసక్తిగా మారింది. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తిగా ముద్రపడింది. 2009లో ఎన్టీఆర్ టీడీపీ తరఫున పనిచేశారు. ఆ తరువాత ఎన్టీఆర్ను పక్కన పెట్టేశారు. చంద్రబాబు మనుషులను ఏ రేంజ్లో వాడుకొని వదిలేస్తారో జూనియర్ ఎన్టీఆర్కు కూడా బాగా తెలుసు. వైకాపాలో ఎన్టీఆర్ మిత్రుడు నాని, మామ శ్రీనివాసులు ఉన్నారు. వాళ్లు పట్టుబడితే ఎన్టీఆర్ ఒప్పుకుంటారని వైకాపా నుంచి అందుతున్న సమాచారం. మరి ఇది నిజమైతే అసలే ఏం చేయాలో పాలుపోక ఎదురుచూస్తున్న చంద్రబాబుకు పెద్ద షాక్ ఇచ్చినట్టే అవుతుంది. ఎలాగో జగన్ గూటికి జూనియర్ ఎన్టీఆర్ వస్తే టీడీపీ పరిస్థితి ఏంటి అన్న దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది ఇప్పుడు. నిజానికి ఎన్టీఆర్ మనసు చాలా మంచిది. చంద్రబాబు ఆలోచనలు, రాజకీయాలు ఎన్టీఆర్కు అంతగా నచ్చవట. 2009 ఎన్నికల్లో కూడా చంద్రబాబు బలవంతన పెడితేనే ప్రచారానికి వచ్చారు జూనియర్ ఎన్టీఆర్. సో ఇప్పుడు పిల్లనిచ్చిన మామ వైఎస్ఆర్ సిపిలోనే ఉన్నారు. అలాగే ఎన్టీఆర్ మిత్రుడు నాని కూడా వైసీపీలో ఉండడం విశేషం. చూస్తుంటే మరికొద్ది రోజుల్లోనే ఎన్టీఆర్ వైసీపీ వైపు రావడం ఖాయంగా కనబడుతుంది. చూడాలి జగన్ పరిపాలనకు ఇంకా ఎంతమంది ముగ్ధులవుతారో. ఏది ఏమైనా మన వైఎస్ఆర్సీపీ పార్టీకి, జగన్కి ఓ లైక్ కొట్టేద్దామా? డాక్టర్ సయ్యద్ క్లినిక్, వైద్యరంగంలో 40 సంవత్సరాల అపార అనుభవం, కీర్తి ప్రతిష్టలు కలిగిన హాస్పిటల్. కిడ్నీలు పూర్తిగా ఫెయిల్ అయినా, కిడ్నీలో రాళ్లు ఉన్నా, ఎలాంటి ఆపరేషన్ మరియు డయాలసిస్ లేకుండా పూర్తిగా మందులతోనే వైద్య చికిత్స చేయబడును. ఏ అనారోగ్య సమస్య గురించైనా తెలుసుకోవాలనుకుంటే డాక్టర్ సయ్యద్ గారిని సంప్రదించాలి. మా అడ్రస్: డాక్టర్ సయ్యద్ క్లినిక్, సలూస్ డయాగ్నోస్టిక్ సెంటర్, బిసెట్స్ డి మార్ట్, హైదర్గూడ, హైదరాబాద్. కాంటాక్ట్ 7989376363.